Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799-949104. Namaste, welcome to iDream. ఒక రాజకీయ నేత పార్టీ మార్పు మరో నాయకుడికి కలిసి వచ్చింది. ఇన్నాళ్లు పట్టించుకోని లీడర్లు ఏకంగా ఆ నేత ఇంటికే వస్తున్నారు. మొన్నటి దాకా ఏమడిగినా పట్టించుకోని వాళ్ళు ఇప్పుడు ఏకంగా ప్రగతి భవన్కే పిలిపిస్తున్నారు. అతి ప్రేమ చూపి మర్యాద చేస్తున్నారు. ఇంతకీ ఆ లక్కీ లీడర్ ఎవరు? ఆయనతో అధికార పార్టీకి ఏమవసరం? అది తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. మహబూబాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ నేత నూకల నరేష్ రెడ్డికి అధికార పార్టీలో ఒక్కసారిగా ప్రాధాన్యం పెరగడం స్థానికంగా చర్చకు దారితీసింది. 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న ఆయన అధికార పార్టీ బీఆర్ఎస్ లో ఉన్నా అధిష్టానం పెద్దగా పట్టించుకోలేదు. పేరుకి పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీ, ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ పోస్టులున్నా రాజకీయంగా పెద్ద యాక్టివ్గా లేరు. ఉన్నట్టుండి పార్టీ నాయకత్వానికి నూకల నరేష్ రెడ్డి గుర్తుకొచ్చారు. ఈ మధ్య మహబూబాబాద్ పర్యటనకు వెళ్లిన కేటీఆర్ ఏకంగా నూకల ఇంటికి వెళ్లి మాట్లాడారు. తర్వాత రోజే ఆయనకు ప్రగతి భవన్ నుంచి పిలుపు వచ్చింది. నిన్న మొన్నటి దాకా సరిగ్గా గుర్తింపు ఇవ్వని పార్టీ ఇప్పుడే నూకల నరేష్ రెడ్డి మీద ఎందుకు దృష్టి పెట్టిందని జిల్లా పార్టీ వర్గాల్లో చర్చ మొదలైంది. ఖమ్మం జిల్లాలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీని వీడడమే దీనికి కారణమని చెబుతున్నారు. పొరుగు జిల్లాల్లో ఏదో జరిగితే మహబూబాబాద్ జిల్లా నేతకు ఏం సంబంధం అన్నది బయట వాళ్లకు అర్థం కాలేదు. అయితే దీని వెనుక పెద్ద తతంగమే ఉందని పొలిటికల్ సర్కిళ్లలో టాక్ నడుస్తోంది. ఖమ్మం జిల్లాను ఆనుకొని డోనకల్, మహబూబాబాద్ సెగ్మెంట్లుంటాయి. పొంగులేటికి సన్నిహితులు, బంధువులు ఈ ప్రాంతాల్లో ఎక్కువ ఉన్నారు. ఈ ప్రాంతంలో మంచి పేరున్న పాతతర నేతల్లో నూకల రామచంద్రారెడ్డి ఒకరు. ఆయన వారసుడు డోర్నకల్కు చెందిన సురేందర్ రెడ్డితో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి బంధుత్వం ఉంది. కాంగ్రెస్ లో పొంగులేటి చేరాక ఈ ప్రాంతానికి చెందిన బీఆర్ఎస్ నేతలను కదిలిస్తున్నారని పార్టీ ఆందోళనలో ఉన్నట్లు చెబుతున్నారు. అందుకే పార్టీ పెద్దలు అలర్ట్ అయ్యి నూకల నరేష్ రెడ్డిని బుజ్జగిస్తున్నట్లు లోకల్ నేతలు అంటున్నారు. కొంతకాలం క్రితం మహబూబాబాద్ టూర్ లో నూకల రామచంద్రారెడ్డి పేరును కేసీఆర్ ప్రస్తావించారు. ఇప్పటి తరం వారికి పెద్దగా తెలియని పేరును కేసీఆర్ సడన్ గా తీయడంతో మొదట్లో ఎవ్వరికి అర్థం కాలేదు. ఇప్పుడు పరిణామాలను చూశాక ఆయన ఉద్దేశం ఏంటో క్లారిటీ వచ్చిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 1981లో కాంగ్రెస్ లో రాజకీయ జీవితం మొదలుపెట్టిన నూకల నరేష్ రెడ్డి తర్వాత టీడీపీలో చేరారు. 2010లో బీఆర్ఎస్ లో చేరి అప్పటి నుంచి గులాబీ పార్టీలోనే కొనసాగుతున్నారు. పేరుకి పార్టీ పదవి ఉన్నా ఏ గౌరవం లేదన్న ఫీలింగ్ ఆయన వర్గంలో ఉంది. రిజర్వ్డ్ సీట్లు కావడం వల్ల పోటీ చేయలేకున్నా రెడ్డి నాయకుడిగా కొంత ప్రభావం చూపించే అవకాశం ఉంది. గతంలో ఎమ్మెల్సీ పదవి ఆశించినా అధిష్టానం ఇవ్వలేదు. పొంగులేటి వెళ్లిపోవడంతో రెడ్డి నాయకుడిగా ఉన్న నూకల ఇప్పుడు అధిష్టానానికి గుర్తొచ్చారని లోకల్ పార్టీలో టాక్ నడుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో నూకల కూడా దూరం అయితే పార్టీకి ఇబ్బందేనని, అందుకే దగ్గర చేసుకునే పనిలో పార్టీ పెద్దలు ఉన్నట్లు జిల్లాలో చర్చించుకుంటున్నారు.